హాయ్ అండి, నేను మీ లావణ్యారెడ్డి. వెల్కమ్ టు లావెస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మనము హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎంతో ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్లో వాటర్ పెట్టేసి అవి మరగడానికి పెట్టేయాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి డబల్ బాయిల్ మెథడ్లో మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు డార్క్ చాక్లెట్, అదేవిధంగా సగం కప్పు మిల్క్ చాక్లెట్ తీసుకొని లో ఫ్లేమ్లో వీటిని మనము డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి మోడర్న్ కంపెనీవి చాక్లెట్ బ్రిక్స్ దొరుకుతాయి మార్కెట్లో, అది తీసుకున్నాను. ఇంకా చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, ఏ బ్రాండ్ అయినా తెచ్చుకొని మనము ఈజీగా ఇంట్లో ఇలాగా హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇందులో మిల్క్ చాక్లెట్ అవైలబుల్ ఉంటుంది, వైట్ చాక్లెట్ అవైలబుల్ ఉంటుంది, అదేవిధంగా డార్క్ చాక్లెట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇలా మనము చక్కగా డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు నచ్చిన షేప్ అండ్ సైజ్ చాక్లెట్ మోల్డ్స్ తీసుకొని స్పూన్ హెల్ప్తో ఇలాగ మనము కొద్ది కొద్దిగా మెల్ట్ చేసిన చాక్లెట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనము యాడ్ చేసేసి ఈ ట్రేని కొద్దిగా ఎయిర్ బబుల్స్ లేకుండా అలా కదిలించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టార్ షేప్లో ఉన్న మోల్డ్స్లో కూడా చాక్లెట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మనము అలా కదిలించుకోవాలి. తర్వాత ఒక కొద్దిగా బిగ్ సైజు అండ్ ఫ్రూట్ షేప్లో ఉన్న నేను ఒక మోల్డ్ తీసుకున్నాను. అందులోకి కొద్ది కొద్దిగా చాక్లెట్ ఫస్ట్ యాడ్ చేసి తర్వాత నేను ఇందులో బాదం అనేది పెట్టానన్నమాట. సో పిల్లలు తినేటప్పుడు అందులో మధ్యలో బాదం ఉంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాదం పెట్టి పైనుంచి మళ్ళీ కొద్దిగా మనము మెల్ట్ చేసిన చాక్లెట్ని యాడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి మనం దీన్ని స్లోగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్యాప్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్లో మనకు చాక్లెట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వీ 3 ట్రేస్ని మనము 15 to 20 మినిట్స్ రిఫ్రిజర్లో పెట్టేసి ఇప్పుడు తీసి 15 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇవి డీమోల్డ్ అవుతున్నాయో అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారా స్టార్ షేప్ కూడా ఎంత షైనీ షైనీగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము బాదం పెట్టిన చాక్లెట్స్ని కూడా డీమోల్డ్ చేసేద్దాం. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే అవి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి మ్యాంగో షేపు అదేవిధంగా చెర్రీ షేపు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా. నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్స్ని మనము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, త్వరగా మెల్ట్ అయిపోతాయన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళు ఉన్న టేస్ట్ అలాగే ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా మీకు రెసిపీ? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.